ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా నేరం జరిగినా ముందుగా ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయాలి నిబంధనల ప్రకారం ఆ నేరానికి అనుగుణంగా నేరస్తుడిని పోలీసులు శిక్షిస్తారు అయితే ఇటువంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ రాయడానికి పోలీసులు నిరాకరిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అటువంటి పరిస్థితిలో మనం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిపోర్టు దాఖలు చేయడం మీ హక్కు అనే విషయం గుర్తుంచుకోండి ఇటువంటి సమయంలో మీకు సహాయం చేయడం పోలీసుల బాధ్యత నేరాలలో రెండు రకాలు ఉంటాయి మొదటిది గుర్తించదగినవి అత్యాచారం అల్లర్లు దోపిడీ హత్య మొదలైనవి రెండో తరహావి నాన్కాగ్నిజబుల్ ఫోర్జరీ ఇబ్బంది లేదా మోసం నేరాలు గుర్తించదగిన కేసులలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది అదే సమయంలో కాగ్నిజబుల్ కేసులలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు ఎవరైనా తన ఫిర్యాదును రాతపూర్వకంగా లేదా మౌఖికంగా పోలీసులకు దాఖలు చేయవచ్చు దీనిపై అందరికీ హక్కు ఉంది కానీ మీ ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే సీనియర్ అధికారి వద్దకు వెళ్లి మీ ఫిర్యాదును నమోదు చేసుకునే హక్కు మీకు ఉంటుంది దీని తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు కానట్లయితే మీరు సిఆర్పనిసి సెక్షన్ ఒకటి ఐదు ఆరు మూడు ప్రకారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేయడానికి అర్హులు మీ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను ఆదేశించే హక్కు మేజిస్ట్రేట్ కు ఉంది ఎవరైనా అధికారి మీ ను రాయడానికి నిరాకరిస్తే లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవచ్చు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే బాధితులు తమ ఫిర్యాదును ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు మీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడానికి మీరు మీ ప్రాంతంలోని పోలీసు వెబ్సైట్ను సందర్శించాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత డ్యూటీ ఆఫీసర్ ఏ సైని నేరస్థలానికి పంపుతారు సాక్షులందరినీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు ముందుగా షార్ట్ రిపోర్టు ఆధారంగా పోలీసులు రిపోర్టు నమోదు చేస్తారు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం బాధితుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వారలోపు మొదటి దర్యాప్తు చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి